క్రీస్తునాదనియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రియ విశ్వాసులారా, మరి తల్లి నామములో మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలను తెలియజేసుకుంటూ ఉన్నాను. ముఖ్యముగా మరి తల్లి భక్తులు అధికముగా ఈ యొక్క మే నెలలో మరి తల్లిని ఆరాధిస్తూ మరి తల్లిని పూజిస్తూ మరి తల్లి యొక్క దీవెనలను పొందాలని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసికి నా యొక్క హృదయపూర్వక వందనాలను కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఈ యొక్క నవదిన ప్రసంగాలను బోధిస్తూ ఉండగా ఈ రోజున ముఖ్యముగా మరియమ్మ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం గురించి ముఖ్యముగా ధ్యానించుకుందాం. మరియమ్మ మరియు దేవుని చిత్తము, మరియమ్మ జ్వాక్యము మరియు అన్నముల గారికి పుట్టినటువంటి ఏకైక కుమార్తె, ఎంతో పవిత్రంగా జపిస్తూ దేవునిపై నమ్మకాన్ని పెట్టుకుంటే పుట్టినటువంటి ఇక కుమార్తె మరియమ్మ. మరి ఈ మరియమ్మ కూడా ఎప్పుడూ కూడా అనునిత్యము జపిస్తూ ఆ యొక్క దేవాది దేవుణ్ణి ఆరాధిస్తూ ఎల్లప్పుడూ కూడా తల్లిదండ్రులకు విధేయత చూపిస్తూ పవిత్రంగా జీవించింది. మరి దేవుని చిత్తం ఏమిటి అంటే, ఈ లోకాన్ని రక్షించడానికి మరియు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపడానికి యావే దేవుడు ఒక ప్రణాళికను ఏర్పరచుకొని ఉన్నారు. మరి ఆ ప్రియమైనటువంటి కుమారుణ్ణి ఈ లోకానికి తీసుకురావాలి, ఆ దైవత్వం కలిగినటువంటి కుమారుణ్ణి ఈ లోకానికి తీసుకురావాలి అంటే ఆయన మానవత్వం కలిగినటువంటి మనుషులలో కూడా జీవించాలి. అంటే ఈ లోకానికి తీసుకురావాలి అంటే ఆ యావే దేవుడికి ఒక పవిత్రమైనటువంటి గర్భము కావాలి. అంటే పవిత్రమైనటువంటి ఒక కన్యా స్త్రీ ఆ యావే దేవుడికి కావాలి. మరి ఈ లోకంలో ఎంతోమంది స్త్రీలు ఉన్నప్పటికీ, ఎంతోమంది ప్రజలు ఉన్నప్పటికీ యావే దేవుడు మరియమ్మను ఎన్నుకొని ఉన్నారు. ఎందుకంటే మరియ తల్లి పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ పవిత్రమైనటువంటి గర్భాన్ని పోలి ఉంది కాబట్టి ఆ మరియ తల్లిని ఎన్నుకొని ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఈమె ద్వారా లోక రక్షకుణ్ణి ఈ లోకానికి తీసుకువచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజను అందరినీ కూడా ప్రీతికరమైనటువంటి బిడ్డలుగా, దేవునికి ప్రీతికరమైనటువంటి బిడ్డలుగా మార్చాలని ఈ లోకానికి లోక రక్షకుణ్ణి తీసుకురావడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను ఏర్పరచుకొని ఉన్నారు. అది దేవుని యొక్క చిత్తం. మరి సాధారణంగా మనం చూసినట్లయితే ఒక మనిషి ఇంకొక మనిషి యొక్క చిత్తాన్ని కానీ కోరికను కానీ ఆశయాన్ని కానీ నెరవేర్చడానికి ఎంతగానో బలపడుతూ ఉంటాడు, కష్టపడుతూ ఉంటాడు, శ్రమిస్తూ ఉంటాడు. ఆ మనిషిని సంతోష పెట్టడానికి ఎంతగానో అవమానాలు కూడా భరిస్తూ ఉంటారు. మరి ఒక మనిషి యొక్క కోరికను ఆయన యొక్క ఆశయాన్ని నెరవేర్చడానికి ఒక మనిషి ఎంత కష్టపడుతుంటే, మరి దేవుని యొక్క కోరికను దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మరియ తల్లి ఎంతగా శ్రమించి ఉంటుందో ఒకసారి మనం ధ్యానించుకోవాలి. మరి ముఖ్యముగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడే స్వయంగా పాత నిబంధనలో ఎంతోమంది ప్రవక్తలను ఎన్నుకొని ఉన్నారు. ఇజ్రాయేల్ ప్రజలను కాపాడడానికి, ఇజ్రాయేల్ ప్రజలను ప్రీతికరమైన బిడ్డలుగా మలచడానికి ఎంతోమంది ప్రవక్తలను ఎన్నుకొని ఉన్నారు స్వయంగా. కానీ కొన్ని విషయాలలో ప్రవక్తలు విఫలమయ్యారు. యెషయా ప్రవక్త ఈ విధంగా చెబుతూ ఉన్నాడు, 7:14 ప్రభువే మీకు ఒక గుర్తును ఇస్తున్నాడు అని చెప్తూ ఉన్నారు. అదే విధముగా ఆమె ఒక కన్యక, ఆమె నుంచి ఒక శిష్యుడు జన్మిస్తాడు, అతనికి ఇమ్మానువేలు అని పేరు పెడతారు, ఆయన ఈ లోకాన్ని శాసిస్తాడు అని చెబుతూ ఉన్నారు. మరి చూడండి, ఒక మనిషి అంటే ఒక స్త్రీ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఎంతటి త్యాగం చేసిందో చూడండి, ఎంతగా ప్రాధేయపడిందో చూడండి, ఎంతటి సాహసం చేసిందో చూడండి.
లూకా శుభవార్తలో 1వ అధ్యాయము 28వ వచనములో చూసినట్లయితే గాబ్రియేలు దూత లోపలికి వచ్చి అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము ఏలినవారు నీతో ఉన్నారు అని చెప్పినప్పుడు మరియ తల్లి కలత చెందింది వేదన పొందింది మనసులో కలత పొందింది ఇలా పొందినప్పటికీ తన్ని తానే మనసులో పదిల పర్చుకొని తనకు తానే ధ్యానించుకొని మరి ఆ గాబ్రియేలు దూతతో సంభాషిస్తూ ఆమె మాట్లాడుతూ ఆ దూత చెప్పినటువంటి మాటలను అంగీకరిస్తూ దేవునిపై నమ్మకాన్ని పెట్టుకుంది ఎందుకంటే ఆమె ఒక పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించింది అలా జీవించింది కాబట్టి దేవుణ్ణి పంపాడు నన్ను అని చెప్పగానే ఆ మరియ తల్లి నమ్మింది ఆ సంభాషణను చూసినట్లయితే మనం ఒకసారి ఆ సంభాషణను చూస్తూ ధ్యానించుకోవాలి ఏ విధంగా మరియ తల్లి తన్ను తాను దేవాది దేవునికి సమర్పించుకుంది అని ఒకసారి మనం ధ్యానించుకోవాలి సాహసంలో చాలామంది సలహాలు తీసుకుంటారు మరి మరియ తల్లి ఎవరి సలహాలు తీసుకోలేదు ఎందుకంటే ఆమె దేవుని చేత ఎన్నుకోబడింది దేవుని యొక్క అనుగ్రహము దేవుని యొక్క దీవెన దేవుని యొక్క ప్రేమ ఆమెపై ఉన్నాయి కాబట్టి ఆ దేవుడు నాతో ఉన్నాడు ఆ దేవుడే నాకు సలహా ఇస్తాడు అన్న నమ్మకంతో ఆమె ప్రార్థిస్తూ గాబ్రియేలుకు చెప్పినటువంటి మాటలను స్మరిస్తూ ధ్యానిస్తూ ఈ విధంగా ఉంది కానీ ఇక్కడ వారిద్దరి సంభాషణలో వేరే వాళ్ళ యొక్క మాటలను వాళ్ళు వినలేదు శుభవార్త చెప్పగానే గాబ్రియేల దూత చెప్పింది ఈ విధంగా అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము అని చెప్పింది శుభవార్త చెప్పింది గాబ్రియేల దూత నెరవేర్చాల్సింది మరియ తల్లి చేయగలనా లేదా అని తనకు ఉన్నటువంటి సామర్థ్యం ఇది చేయగలదా ఈ సామర్థ్యంతో నేను చేయగలనా అని ఆమెకి ఆమె ధ్యానించుకొని ఆమె యొక్క మనస్తత్వాన్ని గాబ్రియేల దూతకు చెబుతూ ఉంది ఎందుకంటే మూడవ వ్యక్తి వచ్చి అక్కడ సంభాషించలేదు ఆమెకి ఆమె నిర్ణయం తీసుకుంది ధ్యానించింది ఒంటరిగా దేవుడితో ఏకాంతంగా ప్రయాణం చేస్తూ దేవుడితో ప్రార్థిస్తూ దేవుడితో పయనిస్తూ ఉంది కాబట్టి ఆమె ఆ నిర్ణయం తీసుకొని అంతటి సాహసం అంతటి త్యాగం చేయగలిగింది ప్రియమైనటువంటి విశ్వాసులారా ఎందుకంటే ఇది ఆమెకు మాత్రమే ఇచ్చినటువంటి కర్తవ్యం ధ్యేయం కాబట్టి దేవుని యొక్క అనుగ్రహం ఆమెపై ఉన్నది కాబట్టి ఆమె యొక్క సాహసానికి ముందుకు రాగలిగింది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మరి పాత నిబంధనలో ఆది కాండము 2వ అధ్యాయము వచనములు 20 నుంచి మనం చూసుకున్నట్లయితే ఆదాము ఒంటరిగా ఉన్నాడని చెప్పేసి తోడుగా అవ్వను తీసుకొస్తూ ఉన్నాడు మరి ఈ ఇద్దరి మధ్యన ఒక సైతాను సర్పము రూపంలో వచ్చి అవ్వ యొక్క ఆలోచనలను చెడగొడుతూ ఉంది అవ్వ యొక్క తలంపులను చెడగొడుతూ ఉంది ఆమెకు లేనిపోయినటువంటి ఆశలను లేనిపోయినటువంటి కోరికలను ఇస్తూ ఉంది ఇక్కడ చూడండి ఇక ఇద్దరు జీవిస్తూ ఉండగా మూడవ వ్యక్తి వచ్చి సంభాషిస్తూ ఉండగా ఆ యొక్క ఆలోచన మంచి ఆలోచన పవిత్రమైనటువంటి తలంపులు అనేవి పోతూ ఉంటాయి అందుకనే ఇక్కడ అవ్వ ఆదాము విషయంలో కూడా సర్పము ఒక ఆలోచనను ఒక తలంపును వారి యొక్క హృదయాలలో నాటింది అందుకని వారు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేకపోయారు దేవుని యొక్క మాటను ధిక్కరించి దూరంగా వెళ్ళిపోయారు కానీ ఇక్కడ మరియ తల్లి మాత్రం దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందింది అనునిత్యము జీవిస్తూ ఉంది అనునిత్యము పవిత్రమైనటువంటి జీవితంలో కొనసాగుతూ దేవుని యొక్క అనుగ్రహాలను ఎల్లప్పుడూ కూడా పొందుతూ ఉంది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మరి ఆ స్త్రీ ఏమి చెప్పింది వేరే వారి మాట వినటం ఆ మాటలు నమ్మటం అలా అవ్వ తన యొక్క జీవితాన్ని కోల్పోయింది ఇచ్చిన మాటను పక్కన పెట్టేసి అవేదేదిగా జీవించటం అదేవిధంగా దేవుని యొక్క మాటను ధిక్కరించటం చేసింది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఇలా ధిక్కరిస్తూ పాపానికి ఒడిగట్టింది ఈ లోకానికి పాపాన్ని తీసుకువచ్చింది కానీ మరియ తల్లి అలా చేయలేదు ఎందుకంటే మరియ తల్లి పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ
దేవుని చిత్తానుసారముగా నేను జీవించాలి అని త్యాగం చేస్తూ సాహసం చేసింది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. మన జీవితాలలో కూడా మనకు ఏవైనా సమస్యలు ఉన్నప్పుడు మన కుటుంబంలో నా సమస్య అంటే అది నేనే తీర్చుకోవాలి, ఆ యొక్క దేవుని యొక్క అనుగ్రహముతో నేను ఆ సమస్యను నెరవేర్చుకోవాలి, ఆ సమస్యను నేనే తీర్చుకోవాలి, దేవునితో దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుతూ దేవుని యొక్క సహాయాలను తీసుకొని ఆ సమస్యను నేనే తీర్చుకోవాలని మనం గట్టి నమ్మకంతో ఉండాలి. మరి తల్లి ఏ విధంగా అయితే ఆ నమ్మకాన్ని ఆ యొక్క విశ్వాసాన్ని కలిగి ఉందో మనము కూడా దేవునిపై ఆధారపడి దేవునిపై విశ్వాసం కలిగి మనం మన యొక్క సమస్యలను కానీ ఏదైనా సరే తీర్చుకోవాలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. మరి మన కుటుంబాలలో కూడా అదే మనం అనుసరించాలి. ఎందుకంటే కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు మన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులతోనే మనం సంభాషించుకొని ఆ సలహాలను తీసుకొని ఒక మంచి వ్యక్తులుగా జీవించాలి. కానీ ఎవరో వస్తారు ఏదో చేస్తారని చెప్పేసి వాళ్ళ కోసము వాళ్ళ మాటల కోసం వీళ్ళ మాటల కోసం ఎదురు చూడకుండా దేవుని యొక్క అనుగ్రహముతో పెద్దల యొక్క దీవెనలతో మనం మన యొక్క సమస్యలను కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వాటిని మనం ఈజీగా సులభముగా వాటిని తీర్చేసుకోగలం, వాటి నుంచి మనం బయటికి రాగలము ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. మరి లూకా శుభవార్త 1:38 చూసినట్లయితే మరియ తల్లి ఈ విధంగా చెబుతూ ఉంది, ఇదిగో నేను ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెబుతూ ఉంది. చూడండి మరియ తల్లి ఎంతటి సాహసం చేస్తూ ఉందో. సదా మీ సేవలో ఒదిగి ఉంటానని చిరస్సు వహించి ఈ విధంగా చెబుతూ ఉంది. విధేయురాలై దేవుని చిత్తాన్ని నెరవేర్చింది విశ్వజనని అనుగ్రహ పరిపూర్ణురాలు సద్గుణ రాశి. చూడండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల ఏ విధంగా మరియ తల్లి దేవునిపై ఆధారపడి జీవించి దేవుని చిత్తాన్ని నెరవేర్చగలిగిందో. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనస్సును బాధ పెట్టుకున్నా సరే మనసులో బాధ పెట్టుకున్నా సరే ఎంతటి త్యాగాలు చేసుకుంటూ వస్తూ ఉన్నా సరే దేవుని చిత్తాన్ని మరవలేదు. చివరికి కన్న కొడుకు రాళ్లతో కొట్టబడుతూ ఉన్నా సరే ఇది ఒక దేవుని చిత్తం అని చెప్పేసి చిరస్సు వహించింది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. కావున ప్రియ మరియ తల్లి భక్తులారా, మరియ తల్లి విశ్వాసులారా, మరియ తల్లి మన కోసం ఎల్లప్పుడూ కూడా తన ప్రియమైనటువంటి కుమారుని చెంత ప్రార్థిస్తూ ఉంటుంది. మనము కూడా ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా కొద్దిసేపు మౌనంగా ఉండి తలలు వంచి ఈ విధంగా ప్రార్థన చేసుకుంటూ ఆ మరియ తల్లి దీవెనలను పొందుదాం. కృపా సంపన్నుడవైన సర్వేశ్వర దయగల తండ్రి లోకరక్షక, నీ పవిత్రమైనటువంటి పాదములకు లెక్కలేని వేలాది వందనాలు ప్రభువా. యొక్క మే నెలలో మేమంతా కూడా మరియ తల్లిని స్మరిస్తూ మరియ తల్లిని జపిస్తూ మిమ్మల్ని అనుసరిస్తూ ఉండగా మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ముఖ్యంగా మరియ తల్లి భక్తులందరినీ కూడా దీవించి ఆశీర్వదిస్తూ ఎల్లప్పుడూ కూడా ఆ మరియ తల్లి దీవెనలు మరియ తల్లి యొక్క అనుగ్రహము ఎల్లప్పుడూ కూడా ప్రతి ఒక్క బిడ్డ ప్రతి ఒక్క కుటుంబంపై ఉండాలని ప్రార్థిస్తూ ఉండగా మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ ఆత్మ యావే దేవుడు మరియు మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.